అసెంబ్లీ లాబీలో శాసన మండలి చైర్మన్ అయిన స్వామి గౌడ్ మీద జరిగిన జారిని వరంగల్ జిల్లా గౌడ సంఘాలు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిన్న జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య, అదొక గుండాలు చేసే ప్రయత్నంగా నిన్న గుండాయుజం చేసినట్టుగా ఒక అధికార హోదాలో ఉన్న శాసన మండలి చైర్మన్ పైన నల్గొండ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు మైక్ తోటి అతనిపై దాడి చేయడం అనేది చాలా ఘోరమైన చర్యగా మేము భావిస్తున్నాం. మీరు వెంటనే స్వామి గౌడికి దేశరత్న క్షమాపణ చెప్పాలని చెప్పి మీ బీసీ సంఘాలకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వైపు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఒక గౌడ జాతికి సంబంధించిన వ్యక్తిని మీరు అవమానపరుస్తూ అగ్రవర్ణ దురాకారంతో ఈరోజు దాడి చేయడం జరిగింది. దాన్ని వెంటనే వెనుకకు తీసుకొని దేశరత్న క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో స్వామి గౌడపై దాడి చేసినటువంటి సంఘటనను తీవ్రంగా వరంగల్ గౌడ చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వరంగల్ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క దుష్టమ దర్శనం చేయడం జరిగింది. ఎందుకంటే మరి తెలంగాణ ఉద్యమ నేత, మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి స్వామి గౌడ్ బలైన వర్గాల సంబంధించినటువంటి స్వామి గౌడ్పై మరి దాడిని తీవ్రంగా మేము ఖండిస్తూ రాబోయే రోజుల్లో మరి గౌడలపై కానీ మరి బడుగు వలిగిన వర్గాలపై దాడి చేస్తే సహించేది లేదని వెంటనే భేషత్తుగా మరి క్షమాపణ చెప్పాల్సిందిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మీ ఇంటి ముట్టడి కానీ అదేవిధంగా మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న బడుగు బలైన వర్గాలు కానీ మేము వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం తక్షణమే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా మేము గౌడ చేసి నుంచి డిమాండ్ చేస్తాం.